నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ కట్టడికి స్వచ్ఛందంగా కృషి చేస్తున్న వర్తక వాణిజ్య వర్గాలు జూలై 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే షాపులు నిర్వహించాలని అన్ని వ్యాపార వర్గాలకు పిలుపు. కార్పొరేట్ రంగాలకు పెద్దపీట వేస్తున్న ప్రధాని మోడీ నిరంకుశ చర్యలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. జూలై 1వ తేదీ నుండి అన్ని వ్యాపార సముదాయాలు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే వర్తక వాణిజ్య సేవలు అందిస్తున్నట్లు రిటైల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోలిపర శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణలో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తూ షాపులను మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేస్తామని తెలిపారు. కావున పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజానీకం గుర్తించి నిర్దేశించిన సమయంలో వ్యాపార అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని పిలుపునిచ్చారు. తెనాలిపట్నంలో లాక్డౌన్ తీసేసిన తర్వాత కేసులు పెరుగుతున్న సందర్భంన మన వ్యాపారస్తులు అందరూ కలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో వారితో కలిసి ఈ లాక్డౌన్ ని కొంత మన పని చేసే షాపులు పని చేసే సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి మధ్యాహ్నం 3 గంటల వరకు షాపులు ఉండే విధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు తీర్మానం చేశారండి. దానికి మా తెనాలి రిటైల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున మేము కూడా ఏకీభవించాము. ఆ విషయాన్ని మరి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకే షాపులు క్లోజ్ అవుతాయి. అందువల్ల ప్రజలకు తెలియజేయటమైంది. పట్టణ ప్రజలందరికీ కరోనా ఇబ్బందికరంగా ఉన్న పేషెంట్లు పెరుగుతున్నందువలన మేము వ్యాపారము ఉదయం 7 దగ్గర నుంచి 3 వరకే వ్యాపారం చేయడానికి తీర్మానం చేసుకున్నాము. కావున ప్రజలందరూ 7 నుంచి 3 లోపల కావాల్సిన వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. స్థానిక బాలాజీరావుపేటలోని లారీ స్టాండ్ వద్ద చేపట్టిన ఆందోళనకు సిపిఎం నేతలు ములకా శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వలీ మద్దతు పలికారు. లారీ ఓనర్లు, డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన వెలువచ్చారు. త్రైమాసిక పన్ను రద్దు చేయాలని, పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని నినదించారు. కార్యక్రమంలో టీవీ చలపతిరావు, పఠాన్ మీరాఖాన్, షేక్ సుభాని, కె రవికుమార్, తాజుద్దీన్, జాన్సన్, కరీముల్లా, ఆర్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల కాలంగా తెనాలి ప్రాంతంలో లారీ రవాణా రంగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించాం. ఏనాడు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. నానాటికి పెరుగుతున్న సమస్యలకు తోడు కరోనా విజృంభించి ఈ రోజున 6 నెలలుగా లారీలు ఎటువంటి కార్యక్రమాలను తిరగడానికి కానీ వీలు కాని పరిస్థితి ఉంది. ఎక్కడైనా సరే ప్రభుత్వం అధికారులు లారీ రవాణా రంగంపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కార దిశలో ఆలోచించకపోతే ఆత్మహత్యలే శరణీయంగా లారీ యజమానులు భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు స్పందించాలని వేడుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్యూబాలో 14 రూపాయలు లీటర్ ఉంది, పాకిస్తాన్లో 20 రూపాయలు ఉంది, 22 రూపాయలు ఉంది, నేపాల్లో 24 రూపాయలు ఉంది, కానీ భారతదేశంలో 80 రూపాయలు పెరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ మన తెనాలి ప్రాంతంలో వేలాది మంది లారీ, మినీ లారీ, ఆటో డ్రైవర్లంతా కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. కిరాయిలు లేక పుస్తల తాకట్టు పెట్టి
ఇవాళ కుటుంబాలను బ్రతికించాల్సిన పరిస్థితి దీనికి తోడు టాక్సులు కట్టాలని ఒత్తిడి అట్లాగే మరి అప్పులు తీసుకునే కిస్తీలు ఇవన్నీతో లారీ డ్రైవర్లు ఇబ్బందులు అవస్థలు ఎంతంది కాదు గతంలో రైతుల ఆత్మహత్యలు చూసాం భవిష్యత్తులో లారీ డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా చూడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుంది ఇది రాకుండా చూడాలని హెచ్చరిస్తున్నాం ఆటో డ్రైవర్లకి 10000 లారీ డ్రైవర్లకు కూడా ఇస్త్రీ బళ్ళాలకు 10000 మంగళ షాప్ వాళ్ళకి 10000 ఆ ఇంత మందికి ఇచ్చారు మా లారీ డ్రైవర్లకి అన్యాయం చేశారు మాకు ఇల్లు గాడటం కూడా కష్టంగా ఉంది సొంతంగా తోలుకునే లారీ డ్రైవర్లు వాళ్ళ ఒక రోడ్ ట్యాక్స్ కడతానికి కూడా ఇయాల డబ్బులు లేని పరిస్థితి ఈ రోడ్ ట్యాక్స్ అన్న మాకు మినహాయింపు చేస్తే మేము చాలా సంతోషిస్తాం రోడ్ ట్యాక్స్ మినహాయింపు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం करोना महమ్మారి కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో వైరస్ నియంత్రణలో భాగంగా పట్టణంలోని ది తెనాలి వెండి బంగారు నగల వర్తక సంఘం సభ్యులు తమ వ్యాపారాలను ఈ నెల 29వ తేదీ నుండి స్వచ్ఛందంగా 3 గంటల వరకే నిర్వహించాలని నిర్ణయం చేసి అమలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కరోనా రక్కసి వర్షాకాలం మరింత ప్రభావం చూపుతుందని వైద్య వర్గాలు ప్రభుత్వ అధికారులు చెబుతుండటం వీరిలో కొత్త ఆలోచన రూపుదిద్దుకుంది. స్వచ్ఛందంగా కొంత సమయం లాక్డౌన్ ప్రకటించుకొని వైరస్ కట్టడికి కృషి చేసిన వారమవుతామని అసోసియేషన్ కార్యదర్శి వెల్లంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. 3 గంటల వరకు సోమవారం నుండి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించి తదుపరి షాపులు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. స్వీయ నియంత్రణతోనే వైరస్ కట్టడి సాధ్యపడుతుందన్న అధికారుల మాటలకు విలువనిద్దామని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ది తెనాలి వెండి బంగారు నగల వర్తక సంఘం తరఫున కరోనా వ్యాధి నివారణకి మన కస్టమర్లకు కానివ్వండి మనకు కానివ్వండి మన కుమార్తెలకు కానివ్వండి మన వర్కర్స్కి కానివ్వండి వారి క్షేమాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ 10 గంటలు తగ్గేద్దాం. ఇది ఎలా ఏంటి అనే దాని మీద చర్చిస్తే మాకు మెజార్టీ సభ్యులు మనం కొట్లు ఎప్పుడన్నా తీసుకొనివ్వండి 3 గంటలకల్లా క్లోజ్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. కరోనా వర్షాకాలంలో చాలా పెరుగుదలలో ఉంది. రేపు 9:00 నుంచి బాగా పీక్లో వచ్చుద్దని చెప్పి తెలియజేశారు. దానిని మేము దృష్టిలో ఉంచుకొని ఎండలో నశించుద్దని ఒక ఇది ఉంది కాబట్టి ఎండలో వచ్చి ఎండలో వెళ్ళిపోతే మన వాళ్ళంతా క్షేమంగా ఉంటారు. దాని దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా 3 గంటలకల్లా షాపులు కట్టేసి స్టే హోమ్ సేఫ్ హోమ్ అనే లెక్కలో మేము కొంతవరకన్నా సేవ చేయొచ్చని ఉద్దేశంతో మా అసోసియేషన్ తరఫున మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న 29/6/2020 నుండి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు చేపలు ఉంచి ఆ తర్వాత 100కి 100 రూపాయలు అందరు కట్టేస్తున్నారు. కాబట్టి సభ్యులందరికీ నా ధన్యవాదాలు. కంటైన్మెంట్ జోన్ ప్రాంతాల్లోని ప్రజానీకం ఇళ్ల నుండి బయటకు రావద్దని వన్ టౌన్ సీఐఎం రాజేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోస్ రోడ్ కొత్తపేటలోని కంటైన్మెంట్ జోన్ ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రాంత ప్రజానీకానికి పలు విజ్ఞప్తులు చేశారు. అవసరమైతే మినహా ప్రజలు రోడ్లపైకి రావద్దని స్పష్టం చేశారు. విధిగా మాస్క్ ధరించాలని శానిటైజర్స్ వినియోగించాలని స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈరోజు బోస్ రోడ్లో కొంత భాగం కంటైన్మెంట్ చేయడం జరిగింది. నిన్న కొంతమందికి ఇక్కడ పాజిటివ్ రావడం వల్ల ఈ జోన్ను కూడా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది. దానికి 24 అవర్స్ పోలీస్ సిబ్బంది మెడికల్ మరియు వాలంటీర్స్ కూడా అందరూ అందుబాటులో ఉండి ఇక్కడ ఈ రిసైడింగ్ పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే కంపల్సరీగా మాస్క్ ధరించండి, శానిటైజర్స్ వాడండి, మన స్వీయ శుభ్రత అనేది మనమే పాటించి ఈ కరోనాని నిర్మూలించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లీజు ప్రతిపాదనతో డాల్మిల్ రన్ చేస్తున్న తనపై మున్సిపల్ మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావు అభహండాలు వేసి తనను రాజకీయంగా ఆర్థికంగా మానసికంగా హింసిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు ఆరోపించారు. స్థానిక సుల్తానాబాద్లోని చక్రపాణి డాల్మిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన వివరణ ఇచ్చారు. వైసీపీ నేత జలగం రామకృష్ణపై పెండేర వెంకట్రావు చేసిన ఆరోపణలు సత్యదూరమన్నారు. కావాలని గాయపరుచుకొని చుండూరు మోహన్ పెండేర వెంకట్రావు కక్షపూరిత చర్యలకు దిగుతున్నట్లు ఆరోపించారు.
గొడవ జరుగుతుండగా అటుగా వెళ్తున్న జలగం రామకృష్ణ ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారని అంతకు మినహా ఈ వివాదంలో అతనికి ఎటువంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. పెండాల వెంకటరావు పనిగట్టుకొని రాజకీయ వివాదాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వెంకటరావు వల్ల తనకు ప్రాణహాని ఉందని దీనిపై స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మొన్న December 31, 1999 నా అద్దె అగ్రిమెంట్ 2 సంవత్సరాల అగ్రిమెంట్ అయిపోతుంది. ఏమండి నేను డబ్బులు నష్టపోయాను, ఈమెయిల్లో నేను నష్టపోయాను, ఆ కారణంతో నాకు 2 సంవత్సరాలు మీరు పెంచి గడువు ఇస్తే నేను ఇక్కడే సంపాదించుకుంటాను అని అడిగాను. ఇంటికి వెళ్ళి అడిగాను, వారు ఏమన్నారంటే ఇవ్వటం నిరాకరించారు. నాది ఇట్లా 30 లక్షల రూపాయలు మిషనరీ ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయి, నేను కోర్టు అని అర్థించాను. కోర్టు నాకు స్టేటస్ కో ఇచ్చి వ్యాపారం కొనసాగించమనుకోమని నాకు స్టేటస్ కో ఇచ్చింది. మిత్రుడైన అమ్మినేని వెంకటేశ్వరరావు ఉరుపు అమ్మినేని రాజా పేరుతో December 2 ఒక అగ్రిమెంట్ సృష్టించి ఆయనకు 11 నెలలు అగ్రిమెంట్ ఇచ్చినట్టుగా రాశాడు. నన్ను మాట్లాడితే చంపుతాం, బెదిరిస్తాం, నువ్వు ఖాళీ చేయవా చేయవా నువ్వే అంతానని మమ్మల్ని బెదిరించడం జరుగుతూ ఉంది. ఇట్లాగే కూర్చుంటే మేము తండ్రి కొడుకులు మమ్మల్ని వచ్చి ఆ రోజున కూడా మమ్మల్ని తనబోయారు. నిన్న మేము కూర్చుని ఉండగా మళ్ళీ వచ్చి మీరు ఏంటి ఖాళీ చేయమంటే మీకు లెక్క లేకుండా పోయిందా, నేను మాజీ చైర్మన్ని, నేను ఇంటి కూడా లెక్క లేకుండా పోయిందా అని చెప్పని నన్ను మా అబ్బాయిని బయటికి లాగేసేయబోయారు. ఆ సమయంలో అటు వెళ్తున్న రామకృష్ణ గారు, జలగం రామకృష్ణ గారు ఆగి ఏంటి అబ్బాయి అని అన్నాడు. ఇదండి సమస్య అని చెప్పని అన్నాను. దానికి అంతేగాని ఆయన మాట్లాడతానన్నాడు. మాట్లాడతానంటే వాళ్ళందరూ కూడా ఆయనతో తగాద పెట్టుకున్నారు. అంతేగాని ఇక్కడ వాళ్ళు కానీ వాళ్ళ తాలూకు కుర్రోళ్ళు కానీ ఎవరు వచ్చి గొడవ జరగలేదు, ఏమీ లేదు. ఆయన వాళ్ళ దాంట్లో ఉన్న పార్ట్నరు మోహన్, చుండూరు లీలా మోహన్ అనే వ్యక్తి, ఇట్లా అయితే ప్లెయిన్గా అయితే మనకి రాదు అని కావాలని ఆయనే ఒక రాయితో కొట్టుకుని వాళ్ళ కారుకు ఒక సట్ట దెబ్బేసి ఇవన్నీ చేసి కావాలని సృష్టించినయే కానీ ఇవన్నీ కాదు. నాకు ఏంటంటే భయం వేస్తుంది, నాకు వీళ్ళ వల్ల ప్రాణహాని ఉన్నది, నాకు ఏదైనా జరిగితే వాళ్ళ వల్లే జరుగుతుంది, కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని నిన్న పోలీస్ స్టేషన్లో కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. రామకృష్ణ మీద ఏదో రామకృష్ణ ఇప్పుడే ఎదుగుతున్న వ్యక్తి, ఆయన మీద బురద తల్లి ఆయన్ని ఎదగకుండాను చేయాలనే సంకల్పమే కానీ ఇది రామకృష్ణకి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే అర్హులైన ప్రజానీకం దళారుల మాటలు నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని తహసీల్దార్ కె రవిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న చేయూత పథకానికి దరఖాస్తు చేసుకుంటున్న ప్రజలు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ల కోసం దళారులను ఆశ్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందించే సర్వీసులకు ఎటువంటి నగదు చెల్లించవద్దని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తుకు వెసులుబాటు కల్పించినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల సేవలు నిలిచినట్లు వెల్లడించారు. జగనన్న చేయూత పథకానికి కానీ ఇతర పథకాలకు కానీ ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు క్యాస్ట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు అవసరమయ్యి ఇప్పుడు చాలా అత్యవసరం ఉంది. దాని ప్రకారం ఇన్కమ్ సర్టిఫికేటు అనేది దాని ప్లేస్లో రేషన్ కార్డు సరిపోతుంది, రేషన్ కార్డు సరిపోతుంది. కాబట్టి అదేవిధంగా రెసిడెన్సీ బదులు రేషన్ కార్డు మనకు ఉన్న ఆధార్, ఏదో ఒకటి ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ రెసిడెన్సీ ప్రూఫ్ సరిపోతుంది. కాబట్టి ఎవరు కూడా రేషన్ కార్డు కొరకు ప్రత్యేకంగా అప్లై చేసుకోకూడదు. నేను ఆ విధంగా సర్క్యులర్ కూడా అన్ని మీసే సెంటర్లకి అన్ని అందరు కూడా ఒక సంబంధిత శాఖలకు కూడా ఒక సర్క్యులర్ రూపంలో మండలి స్థాయి నుంచి నేను పెడుతున్నాను. మీకు ఇచ్చేదే సంక్షేమం కొరకు అంటే మీకు ఆర్థికంగా వెనుకబడిన అనే వాళ్ళకి ఈ చేయూత ద్వారా అమౌంట్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మధ్యవర్తులు కానీ వాళ్ళకి కానీ మీరు ఎవరు అడిగినా, ఐ మీన్ వాలంటీర్లు కానీ లేకపోతే సచివాలయంలో ఉద్యోగస్తులు కానీ ఎవరు అడిగినా ఇమీడియట్లీ అయితే నాకు లేదా సబ్కలెక్టర్ గారికి ఎవరికైనా మీరు ఫిర్యాదు స్వచ్ఛందంగా చేయండి, ఫోన్లు చేయండి, వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాం. ప్రభుత్వము పారదర్శకంగా ఇవ్వాలని అని చెప్పి మనం ప్రతి ఒక్క సర్వీస్ అందిస్తూ ఉంటే ఈ విధంగా మళ్ళీ క్షేత్రస్థాయిలో ఏదైనా జరిగితే, జరగకూడదని కోరుకుంటున్నా, జరిగితే మాత్రం మా దృష్టికి తీసుకురావాలని నేను మీడియా ద్వారా అదేవిధంగా అది ముఖ్యంగా నేను తెలియజేసుకుంటాను. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయం వద్ద నుండి వామపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రజల సొమ్మును కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కనపరుస్తున్న ఉత్సాహం సామాన్య ప్రజలను ఆదుకోవడంలో కనబరచడం లేదన్నారు. వరుసగా పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలను అదుపులోకి తేకపోగా సామాన్యుడి నడ్డి విరిచే చర్యలకు ఒడిగడుతుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ తగ్గించి వాహనదారులకు పెట్రోల్ డీజిల్పై ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ములకా శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వలీ, షేక్ కరీముల్లా, షేక్ తాజుద్దీన్, కె రవికుమార్,
షేక్ బాషా, కొండమూది జాన్సన్, జి ఆంజనేయులు, సయ్యద్ పీర్ కాసిం తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరల్ని రోజు రోజుకి పెంచుతుంది. దీనివలన ప్రజల యొక్క మీద ఆ భారాలు అధికంగా ఉంటాయనేది కూడా సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకనే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా ఈరోజు తెనాల్లో కూడా జరుగుతుంది. ఇవాళ ప్రజల యొక్క సొమ్ముని కార్పొరేట్లకి కట్టబెట్టేందుకు బీజేపీ మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ముడి చమురుల ధరలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గుతుంటే భారతదేశంలో పైపైకి పెరుగుతున్నాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలతో పాటు వ్యవసాయ రంగం కూడా దెబ్బతినే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ను తగ్గించి ప్రజలకి ఎంతో కొంత ఉపశమనం కలిగించాలని కూడా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇదేదో పెట్రోల్ డీజిల్తో కాదు, రేపటి నుంచి కూడా గ్యాస్ ధరలు కూడా ఈ విధంగా రోజు రోజుకి పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ప్రజల యొక్క నడ్డి ఏ విధంగా ఎరగొట్టాలని చూస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినాయి. దానికి అనుగుణంగానే ప్రపంచం మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువలో ఉన్నాయి. కానీ మన భారతదేశంలో మాత్రం దీన్ని కూడా ఎలా లాభాలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ దాని మీద దృష్టి సారించకుండా ఆయిల్ కంపెనీలకి ఏ రోజుకు ఆ రోజు ధరలు పెంచుకునే విధంగా అవకాశం ఇచ్చింది. దీనికి అనుగుణంగానే ఈనాడు పెట్రోల్ కంటే కూడా డీజిల్ ధర ఎక్కువగా పెరిగింది, 80 రూపాయల దాకా వచ్చేసింది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులు కూడా తగ్గించుకొని తక్కువ ధరలోనే పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందించాల్సిందిగాను, ఆ రకంగా ప్రజలను కాపాడవలసింది గాను కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసుకున్నాం. స్థానిక సాలిపేటలోని కంటైన్మెంట్ జోన్ ప్రజానీకానికి మంగళవారం పురపాలక ఆరోగ్య సిబ్బంది వైద్య పరీక్షలు చేపట్టినట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నానాటికి అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణంలోని అన్ని కంటైన్మెంట్ జోన్లలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు గుర్తించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వ్యాపార కార్యకలాపాలకు మధ్యాహ్నం 3 గంటలలోపు సమయం మార్చుకోవడం కరోనా నియంత్రణకు సహకరించినట్లయిందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం కరోనా 19 కోవిడ్ నేపథ్యంలో మరి ఏదైతే కంటైన్మెంట్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలందు ముఖ్యంగా ఎవరికైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, తర్వాత కోమార్బిడ్స్ ఉన్నారో, 20 సంవత్సరాలు పైబడి ఉన్నారో, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారో, వీళ్ళందరినీ కూడా మన ఏఎన్ఎంలు, ఆశాలు, వార్డు వాలంటీ సర్వే చేసి వారికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవటం, అట్లానే ఏ కంటైన్మెంట్ ఏరియా ఫీవర్ క్లినిక్ నడుపుతున్నాము. ఈ ఫీవర్ క్లినిక్ కింద వాళ్ళ యొక్క పల్స్ ఆక్సిమీటర్తో వాళ్ళు పల్స్ రేట్ చూస్తాము, అట్లానే టెంపరేచర్ చూస్తాము, అవసరమైన మేరకు మన బీపీ చూస్తాము. ఇవన్నీ కూడా పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాము. మరి ఈ మందులు మన తెనాలి పురపాలక సంఘం కాకుండా ఎన్జిఓ సంస్థలైన శ్రీశైల భక్త సేవా సమితి వాళ్ళు, మరి ఇతరులు కూడా కొంతమంది కూడా మనకి స్పాన్సర్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రజలందరూ గ్రహించాల్సిందంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ నేపథ్యంలో మరి కరోనా కేసులు మనకు తెనాలి పురపాలక సంఘం దృత అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించి మరి వ్యాపారస్తులు ముందుకు వచ్చి మరి తమ తమ వ్యాపారాలు 3 గంటల వరకే నిర్వహిస్తామని చెప్పి చెప్పడం శుభసూచకం. అట్లానే ప్రజలు కూడా దయచేసి పురపాలక సంఘాన్ని సహకరించి ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ లేకుండా బయటకు రావద్దండి, తప్పనిసరిగా మాస్క్ ధరించండి, అట్లానే చేతులు శానిటైజేషన్ చేసుకోండి, అట్లానే వ్యక్తిగత పరిస్థితులు పొరపాటించండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా వైరస్ కట్టడికి స్వచ్ఛందంగా కృషి చేస్తున్న వర్తక వాణిజ్య వర్గాలు జులై 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే షాపులు నిర్వహించాలని అన్ని వ్యాపార వర్గాలకు పిలుపు. కార్పొరేట్ రంగాలకు పెద్దపీట వేస్తున్న ప్రధాని మోడీ నిరంకుశ చర్యలను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన.
సిడి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.